సో మెనీ కాంప్లిమెంట్స్ నువ్వు తీసుకున్నావు కదా, రిసీవ్ చేసుకున్నావు జడ్జెస్ నుంచి అని చెప్పి. బట్ మై ఫేవరెట్ వన్ ఈజ్ లైక్ ముకాలా సాంగ్. అండ్ నీకు ఈ సీజన్లో పర్ఫామ్ చేసిన అన్ని సాంగ్స్లో ఏది బాగా ఇష్టం నీకు? యా, ముక్కాలా సాంగే నా ఫేవరెట్, వన్ ఆఫ్ ది ఫేవరెట్, ఆల్ టైమ్ ఫేవరెట్. ఎందుకంటే అలాంటి పర్ఫార్మెన్స్ ఇంతవరకు స్టేజ్ మీద ఎవరు అలా పర్ఫామ్ చేయలేదు. అంటే డ్యాన్స్ చేస్తూ మేల్ ఫీమేల్ వాయిస్ రెండు డిఫరెంట్ చేంజ్ చేస్తూ, అది లైక్ నెవర్ ఎవర్, అది ఇంతవరకు అప్పుడు అప్పటి వరకు ఎవరు చేయలేదు అలా. తుపాకీలాడు చేసి గురి పెట్టి కాల్చిన హృదయాలు గాయపడునా, తిమింగళాలు పట్టే వల తెచ్చి వేసిన ఆనింగి చుక్కలు చిక్కేనా, భూకంపం వస్తేంటి భూగోళం పోతేంటి ఆకాశం విడిపోతుందా, ఏవైనా రెండవుతుందా, రావేణ రాజహంస రతనాల మణిపూస జింకల్లే చిందులయ్యి సందేళ విందు చెయ్యి, సంతోషం ఎన్నడు సాగరమై సాగలా, ముక్కలా ముక్కబ్బులా ఓహో లైలా, ముక్కబుల్లా చుక్కనిల్లా లైలా హో లైలా. వా, ఆయన అన్నట్టు రసవత్తరంగా ఉంది. అభిజ్ఞ, సో నీకు ఫేవరెట్ సాంగ్ ఏంటి? బేసిక్గా నువ్వు సో మెనీ సాంగ్స్ పాడావు, సో నేను ఇంతకు ముందే చెప్పినట్టు వెరైటీ ఆఫ్ సాంగ్స్, నీకు ఎలాంటి పర్టిక్యులర్ ఏ జానర్ ఇష్టం? యాక్చువల్లీ అన్ని జానర్స్ ఇష్టం నాకు. ఐట్ సే లైక్ మోస్ట్లీ మెలడీ సాడ్ సాంగ్స్ అలా ఇష్టం, ఎందుకంటే లైక్ ద కోర్డ్స్ మ్యూజిక్ కానీ చాలా బాగుంటుంది. ఒక మెలోడీ, నీ ఫేవరెట్ మెలోడీ ఏదన్నా పాడతారా అభిజ్ఞ? చలి గాలి చూద్దూ తెగతుంటే రే గిలిగింత పడుతున్నది, పొగ మంచు చూద్దూ మహమంచిది తెరచాటు కడుతున్నది, నన్న కథ ఏమిటి నన్న తెలుసా మరి, ఇక పైన కానున్న కథ ఏమిటి అది నీకైనా నాకైనా తెలుసా మరి, అయినా వయసిక ఆగేనా మనమిక మాట పడకూడదంటున్నది, చలి గాలి చూద్దూ తెగతుంటరి గిలిగింత పెడుతున్నది, పొగ మంచు చూద్దూ మహమంచిది తెరచాటు కడుతున్నది. వా, ఎక్సలెంట్. ఏమైనా చెప్పాలనుకుంటున్నావా తన పాట విన్న తర్వాత? అంటే తన వాయిస్ టెక్స్చర్ చాలా యూనిక్గా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది, స్మూత్గా ఉంటుంది, సూదింగ్గా, అది నాకు చాలా ఇష్టం తన వాయిస్ టెక్స్చర్. అండ్ చాలా బాగా పాడింది.